హాయ్ హలో పిల్లలు, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? సరే, మనం నిన్నటి రోజున ఆణిముత్యాలు పాఠ్యాంశంలో నుండి 3వ పద్యం దాని యొక్క భావం గురించి తెలుసుకున్నాం. మీరందరూ ఆ 3వ పద్యం దాని యొక్క భావాన్ని చదివారని అనుకుంటున్నాను. 3వ పద్యంలో మనకు ఏం తెలియజేసిందంటే, మనం మన యొక్క నోటితో ఎటువంటి ప్రేమ కలిగిన, ఆప్యాయత, అనురాగం కలిగినటువంటి పిలుపులను లేదా మాటలను ఉచ్చరించాలో తెలుసుకున్నాం. అలాగే ఈరోజు మరొక కొత్త విషయం గురించి తెలుసుకుందాం. ఆణిముత్యాలు పాఠ్యాంశంలోని 4వ పద్యం ద్వారా ప్రతి మనిషికి తన యొక్క జీవితంలో కలిగి ఉండేటటువంటి ఒక మధురమైనటువంటి బాంధవ్యాన్ని కలిగించేటటువంటి అనుభూతిని గురించి ఈ పద్యం ద్వారా మనం తెలుసుకుందాం. ఇప్పుడు చూపించబడే చిత్రపటాలలో కొన్ని సూక్తుల ద్వారా ఈ పద్యం దేన్ని తెలియజేస్తుందో చూద్దాం. స్నేహం అంటే భుజం మీద చెయ్యి వేసి నడవటమే కాదు, నీకెన్ని కష్టాలు వచ్చినా నీ వెనకే నేనున్నాను అని భుజం తట్టి చెప్పడమే నిజమైన స్నేహం. ఈ చిత్రంలో మనకు కనపడుతున్నటువంటి సూక్తి దేన్ని గురించి తెలియజేస్తుంది? స్నేహాన్ని గురించి తెలియజేస్తుంది. అలాగే ఈ చిత్రపటంలో నువ్వు 10 మందిలో ఉన్నప్పుడు మాట వరుసకు పలకరించే వారికంటే ఒంటరిగా ఉన్నప్పుడు తోడుగా ఉండేవాడే నిజమైన స్నేహం. నీకు నేనున్నానరా అని చెప్పి నిన్ను ముందుకు నడిపిస్తూ నీ వెన్నంటే ఉండి నిన్ను ప్రోత్సహించేవాడే స్నేహితుడు. లేనిది, బంధం ఉన్నది, సృష్టిలో అతి మధురమైనది, జీవితంలో మనిషి మరువలేనిది స్నేహం ఒక్కటే. మాటలతో పుట్టి చూపులతో మొదలయ్యేది కాదు స్నేహం అంటే, మనసులో పుట్టి మట్టిలో కలిసేంతవరకు ఉండేదే స్నేహం. స్నేహితం అద్దం ఎప్పటికీ అబద్ధం చెప్పవు, ఎందుకంటే అద్దం ఉన్నది ఉన్నట్లే చూపుతుంది కానీ లేనిది ఉన్నట్లు చూపదు. ఇన్ని బంధాలున్నా మన భావాల్ని స్నేహితులతో పంచుకోవడంలోని ఆనందం వేరు. ఇక్కడ ఇవ్వబడినటువంటి చిత్రపటాలన్నీ కూడా దేని గురించి తెలియజేస్తున్నాయంటే స్నేహాన్ని గురించి తెలియజేస్తున్నాయి. కాబట్టి అటువంటి స్నేహాన్ని గూర్చినటువంటి ఒక పద్యం గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం. ఆణిముత్యాలు 4వ పద్యం. కూరిమి గల దినములలో నేరములెన్నడు గలుగ నేరవు మరి, యా కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. మరొకసారి, కూరిమి గల దినములలో నేరములెన్నడును గలుగ నేరవు మరి, యా కూరిమి విరసంబైనను నేరములే తోచుచుండు నిక్కము సుమతి. ఈ పద్యాన్ని విన్నారు కదా? ఈ పద్యం మనకి ఏం తెలియజేస్తుంది అంటే, పరస్పరం స్నేహితుల మధ్య మంచిగా ఉండి స్నేహం చక్కగా ఉన్నప్పుడు వారు ఏ విధంగా ఉంటారు, అలాగే వారి మధ్య స్నేహం అనేది చెడిపోవడం వల్ల తలెత్తేటటువంటి ఇబ్బందులు, లేకపోతే వారిలో కనిపించే లోపాల గురించి ఆ భావం ఇప్పుడు తెలుసుకుందాం. పరస్పరం స్నేహం ఉన్న రోజుల్లో తప్పులు ఎప్పుడు కనిపించవు. ఆ స్నేహం చెడిపోగానే అన్నీ తప్పులుగానే కనబడుతుంటాయి. ఇది నిజం. స్నేహితులుగా ఉన్నప్పుడు, వారితో మనకి మంచి స్నేహం ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే, వాడు ఏది చెప్పినా కానీ, వాడు అబద్ధం చెప్పినా కానీ మనకి నిజంలాగే కనపడుతుంది, వాడు తప్పు చేసినా కానీ మనకి రైట్ లాగే ఉంటుంది. ఎందుకంటే వాడు మన యొక్క స్నేహితుడు కాబట్టి, వాడి పైన ఒక నమ్మకం ఉంటుంది కాబట్టి మనకి అలా కనపడుతుంది. అలా కాకోకుండా వాడితో మనకి స్నేహం అనేది
చెడిపోతే, వాడికి మనకి మధ్య తగాదా వస్తే, వాడు మంచి చేసినా వాడు మంచి చెప్పినా కానీ మనకు ఎలాగ ఉంటుంది, చెడ్డగానే ఉంటుంది. వాడు మంచి చేసినా కానీ మనకు అపకారం తలపెట్టినట్లే ఉంటుంది. అంటే స్నేహం ఉన్నప్పుడు ఏ విధంగా ఉంటాము, ఆ స్నేహం అనేది చెడిపోతే, ఆ స్నేహం అనేది విభేదాలు కలిగితే ఏ విధంగా ఉంటుందో ఈ పద్యం మనకి తెలియజేస్తుంది. Thank you.